అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి చైతన్య సో బేబీ గురించి చెప్పాలంటే బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ మన రియల్ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ మనకైన ఇన్సిడెంట్స్ లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ అని చూసి మనం అవన్నీ ఇన్సిడెంట్స్ పిక్ చేసుకొని బేబీ మూవీలో పెట్టినాము సో బేబీ మూవీ చూసిన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఒక హోల్ హార్టెడ్గా మీరు బయటికి వస్తారు అంటే మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకుంటారు అరే బై నాకు ఈ ఈ థింగ్ నాకు స్కూల్లో అయ్యింది లేదా నా ఇంటర్లో అయ్యింది లేదా నా లైఫ్లో అయింది నాకు కాకపోయినా పక్కనున్న వాళ్ళకు అయ్యింది అని ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీరు మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకుంటారు సో అట్లాంటివి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్లో జనాలకి జరిగిన అన్ని థింగ్స్ చాలా ఉన్నాయి మీకు చూడ్డానికి దొరుకుతాయి బేబీలో అది ఎక్కువ రోజులు కూడా ఏం లేదు జూలై ఫోర్టీన్త్ రోజు ఉంది ఇప్పుడు ఓన్లీ బేబీ గురించి మాట్లాడాలా ఇంకేమైనా మాట్లాడాలి మీకు ఏం మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడచ్చు ఎందుకంటే రిలీజ్కి రెండు డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి లే పైకి మళ్ళీ ఇదే బైట్ డిన్నర్ ఓపెన్ చేయలేదా ఇంకా ఇలా సెట్స్లో కూడా ర్యాకింగ్ జరిగేదండి చాలా సరే నేను కొంచెం చెప్తా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏం చెప్పాలి నాకేం అర్థమవుతలేదు ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరికీ చాలా థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు సో ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదో యూట్యూబ్లో దొరికిన ఛాన్స్లన్నీ కళ్ళ కత్తుకొని చేసుకునే చేసుకుంటుండే నేను సడన్గా ఒకరోజు బేబీ అనే సినిమా నా లైఫ్లోకి వచ్చింది నేను నా నా పైన నాకు నమ్మకం లేని సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది నేను అనుకుంది చేయగలుగుతాను అని పుష్ చేసింది రాజేష్ గారు నేను ఫస్ట్ యాక్టింగ్లోకి వచ్చింది మెయిన్ లీడ్ అయిదాం అన్న దాంట్లోనే వచ్చిన కానీ నేను నేర్చుకున్న చాలా క్యారెక్టర్ రోల్స్ చేసిన యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ లాగా అవన్నీ చేసిన బేబీ నా దగ్గరకు వచ్చినప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు సో నాకు ఫుల్ భయం అవుతుంది అరేవై ఇదంతా ఎట్లుంటుంది ఇదంతా అలగ్ జోన్ అది ఇది అని చెప్పి అప్పుడు నాకు ఆయన ఒకటే మాట చెప్పినారు నీకు భయపడాల్సిన అవసరం లేదు నాకు నీ లోపల బేబీలోదైతే క్యారెక్టర్ ఉందో అది నాకు కనిపించింది నీ లోపల క్యాలిబర్ ఉంది అందుకే నేను పెట్టుకున్న నీ అసలు నువ్వు ఆ భయం ఫస్ట్ బయటికి వచ్చేసాయి అని చెప్పి నాకు ఆ స్టోరీ ప్రాసెస్ అంతా మొత్తం చెప్పిన తర్వాత నేను ఏడికైనా వచ్చిన ఏం చేస్తున్నా అవన్నీ నా బ్రెయిన్లో లేవు ఒకటే ఉంది అరే భయ్ ఒక్క ఆపర్చునిటీ దొరికింది ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్న దాంట్లోనే ఉన్నా ఆయన నాకు అప్పుడప్పుడు మన లైఫ్లో అంటూ ఉంటారు కదా పాజిటివ్ జనాలు ఉంటారు నెగిటివ్ జనాలు ఉంటారు ఈ పిల్ల యూట్యూబర్ ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తుంది మెయిన్ లీడ్ వచ్చింది చేయదు కాన్పని పిల్లతోని అని తీసి పాడేసిన రోజులు ఉన్నాయి అవి ఫేస్ చేసినాము అప్పుడు నన్ను నన్నుండే అందరికీ రాదు ఈ ఛాన్స్ నీకు వచ్చింది నీకు వచ్చినప్పుడు ఒక యూట్యూబర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చేస్తుందో నువ్వు చూపించాలి నీకు చూపించుకునే స్కోప్ ఉంది నువ్వు చెయ్యి నేను ఉంటా నేను ఫే నేను సపోర్ట్ చేస్తా నీకు నీ నీ చేతికి ఏం వచ్చింది అని దాని ఇంపార్టెన్స్ మొత్తం క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఒక్క మాట నేను చెప్పగలుగుతా మా మా మమ్మీ డాడీ ఇచ్చింది నాకు ఫస్ట్ లైఫ్ అయితే సెకండ్ లైఫ్ ఇచ్చింది మీరు సార్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ వరల్డ్ చూస్తున్నాం వల్ల అసలు ఇదంతా ఎట్లుంటుంది ఏమవుతుంది ఇదంతా నాకు తెలియదు ఇదంతా నాకు కొత్తగా ఉంది ఇది అంతా నేను చూడగలుగుతాను అనంటే అది మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఈ త్రీ ఇయర్స్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఉంటాయి బట్ యూస్ టు ఫర్ మీరుండి పుష్ చేసినారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్కేని సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని నెగిటివ్స్ వచ్చినా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఎన్ ఎన్ని నెగిటివ్స్ ప్రెషర్స్ వచ్చినా నన్ను నమ్మి నన్ను బిలీవ్ చేసి నన్ను పూజ చేసినారు ఎండ్ ఆఫ్ ద డే నన్ను బేబీలో పెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా నేను చూడగలుగుతున్నానంటే మీ వల్లనే యా అంటే ఒక్కటి చెప్తా ఒక సినిమా ఒక సినిమా ఉంటుంది ఆ సినిమా మొత్తంలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హా ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నా కాందాన్ని కాందాన్ని తీసుకుపోయి వాళ్ళకి టికెట్లు బుక్ చేసి థియేటర్కి తీసుకొని పోతుండే అట్లాంటిది ఇప్పుడు నా సినిమా నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా అంటే ఈ ఈ జర్నల్ ఈ జర్నీలో ఏమేం చేసినా అన్నీ అసలు పోయినాయి ఇంకా ఏం గుర్తులేవు బ్రెయిన్లో సో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బొలిగాని గారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా బేబీకి దొరకడం మా అదృష్టం సార్ నేను యూట్యూబ్లో ఉన్నప్పటి నుంచే మీ సాంగ్స్ అన్నిటికీ చాలా పెద్ద ఫ్యాన్ మీ ఏ సాంగ్ విన్నా ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుండే నేను అంత కనెక్ట్ అవుతుండే ప్రతి సాంగ్ నేను విన్నా అంతెందుకు మనం యూట్యూబ్లో మనస్యోగం ఏగమని చెప్పి ఒక సాంగ్ కూడా చేసినాం అప్పటి నుంచే ఫ్యాన్ ఇంకా బేబీ విషయానికి వస్తే నాకు ఒకటి ఉంటుండే ఇండస్ట్రీకి సినిమాలోకి వచ్చేటప్పుడు నేను ఏ రోజైనా పక్కా మెయిన్ లీడ్ చేస్తా మెయిన్ లీడ్ చేసినప్పుడు నా సినిమాలో ఒక్క పాటనైనా బ్యూటిఫుల్గా ఉండాలి ఒక్క పాటనైనా హిట్ కావాలని చెప్పి కోరుకుంటుండే మా బేబీ సినిమాలో ఒక పాట మించి ఒక పాట ఉంది అంటే ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ వికాస్ థ్యాంక్ యూ సో మచ్ డిఓపి గారు బాలిడి సార్ ఒకటి చెప్పగలతా నా లైఫ్ మొత్తంలో ఇప్పటివరకు ఏవైతే షార్ట్ ఫిల్మ్లు చేసినో ఇప్పటివరకు ఏవైతే వీడియోస్ అన్నీ చేసినో ఆ మొత్తం ఆ కెరియర్ మొత్తంలో నన్ను నేను ఎప్పుడు ఇంత అందంగా కని చూసుకోలేదు సార్ అంటే ఒక గిఫ్ట్ అనిపించింది ప్రతి వేలో నాకు బేబీ అనేది ఒక గిఫ్ట్ ఒక సెకండ్ లైఫే బేబీలో మీరు ట్రైలర్ కనుక చూసినట్టయితే టీజర్ కనుక చూసినట్టయితే ఒక్కొక్క ఫ్రేమ్లో మీకు రియాలిటీ కనిపిస్తుంది అంటే ఏదో పెట్టి పెట్టినట్టు కాకుండా ప్రాపర్ ట్రూ థింగ్స్ కనిపిస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మీరు మా మూవీ మా మూవీలో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆర్ట్ డిరెక్టర్ సురేష్ గారు రమణి థ్యాంక్ యూ సో మచ్ ప్రేమిస్తున్న సాంగ్లో వాల్ మీద పోస్టర్ ఉంది కదా మన అంటే నేను ఏం ఫీల్ అయినానంటే అరే నా లైఫ్లో ఇంత పెద్ద పోస్టర్ లేదా ఇంత గానం చేసేటోళ్ళు ఎవరు లేరు ఆ రోజు పోస్టర్ చూడగానే ఫుల్ ఇమోషనల్ అయిపోయినా ఇంకేదో గుర్తొచ్చేసింది మన జస్ట్ మనకి ఏదైనా ఫంక్షన్కి పోయేటప్పుడు ఒక ఇన్విటేషన్లో జస్ట్ ఇంత ఫోటో వస్తేనే ఫుల్ అయిపోతాం అట్లాంటిది అంత పెద్ద వాల్ పైన నా ఫోటో నేను చూసుకుని ఎక్స్ట్రీమ్ ఖుష్ అయిపోయినా అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్ ఇంకా మీరు బేబీ సినిమాలో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఒక ఇల్లు ఉంటుంది అదంతా సెట్టేసారు మా వాళ్ళు అది కూడా ఒక రియల్ ఇల్లు లేకనే ఉంటుంది అంతా న్యాచురల్గా అండ్ యా దట్ ఈస్ బ్యూటిఫుల్ ఇడన్ డన్ కమింగ్ టు ఆనంద్ ఆనంద్ యు ఆర్ సచ్ బ్రిలియంట్ యాక్టర్ బేబీ సినిమాకి ముందు వరకు నువ్వు వేరు బేబీ తర్వాత నుంచి నువ్వేరు ఎవ్రీ వన్ విల్ రిమెంబర్ యూ యాజ్ అ బ్రిలియంట్ యాక్టర్ బ్రిలియంట్ పర్ఫార్మర్ నేను ఆనంద సీన్స్ చేస్తున్నప్పుడు ఏంది ఒక ఒక సీన్ అవుతున్నప్పుడు ఎంత ఆయన పర్ఫార్మెన్స్లో నాకు ఎంత జెన్యునిటీగా అనిపిస్తుంది ఎంత న్యాచురల్ న్యాచురల్గా వస్తుంది ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ నుంచి ఆ రియాక్షన్స్ రావడం కష్టం అంటే ఆయన పర్ఫార్మెన్స్ నుంచి నాకు ఆటోమేటిక్గా ఆ రియల్ ఫీలింగ్ వస్తుండే ఆ రియల్ ఎమోషన్ వస్తుండే దట్ దట్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ విరాజ్ యు ఆర్ అమేజింగ్ యాక్టర్ నీకు కూడా బేబీ ముందు వరకు నువ్వు వేరు బేబీ తర్వాత యూ విల్ బీ అ డిఫరెంట్ పర్సన్ ప్రాపర్ స్కోప్ దొరికింది అనిపించింది నీకు కూడా క్యారెక్టర్ అనేది మేము ముగ్గురము బేబీ సినిమాని హార్ట్కి తీసుకొని చేసినాం కాబట్టి నమ్మకంతో చెప్పగలుగుతున్నాం అరే బై ఇచ్చినాం ఫుల్ లెస్ట్ ఇచ్చినాం మంచి చేసినాం అని చెప్పి చెప్పగలుగుతున్నాం అండ్ నా క్రూ డా బేబీలో డార్క్ మేకప్ ఉంది కదా ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అన్న నాగు అన్న ఫర్ దాట్ అమేజింగ్ మేకప్ థ్యాంక్ యూ మా క్రూ అందర్ శివ అఖిల్ మధు అఖిల అజయ్ మలేషానా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఈ సినిమా తర్వాత బీబీ ఏబి అని మాట్లాడుకుంటాం అంటే బిఫోర్ బేబీ వైష్ణవి చైతన్య ఆఫ్టర్ బేబీ వైష్ణవి చైతన్య అని చెప్పి వన్ థింగ్ ఓకే జూలై ఫోర్టీన్త్ రోజు ఒక యూట్యూబర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చేయింది ఏం చేసింది ఎక్కడి వరకే చేసింది మీరు చూడగలుగుతారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మీరు వచ్చి మూవీస్ చూడండి మీరు చూసేదానిపైనే మా కెరియర్ అంతా డిపెండ్ అయ్యింది నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై హోల్ లైఫ్ ఇదంతా మీ చేతిలోనే ఉంది నేను ఎక్కడ దాకా పోతా అనేది ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మా కెరియరే కాదు మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకొని బయటికి వస్తారు అండ్ ఎస్ సార్ మారుతి సార్ బేబీ సైన్ చేసేటప్పుడు నేను రెండు మూడు రోజులు హైబత్ హైబత్లో ఉండే అంటే నాకు ఎక్కడ అర్థం అవుతలేదు అరే బయ్ నిజంగా వచ్చిందా నాకు ఈ ఛాన్స్ అన్న జోన్లు ఉన్నప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళవడం జరిగింది అప్పుడు మీరు నాకు చెప్పినారు ఈ క్యారెక్టర్ అందరికీ రాదమ్మా ఇట్లాంటిది నీకు వచ్చి అంటే యు మేడ్ మీ ఎక్స్ప్లెయిన్ యూ యు మేడ్ మీ అండర్స్టాండ్ ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఎంత సోల్ఫుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంది యు మేడ్ మీ రియలైజ్ నువ్వేం మిస్ చేసుకుంటున్నావు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అంత నాకు తెలియదు కానీ ఇది నీకు పెద్ద ఆపర్చునిటీ అని చెప్పి నాకు అర్థం చేయించినారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇప్పటివరకు అందరు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్